హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో బాలీవుడ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక స్పై థ్రిల్లర్ మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే బెర్లిన్. ఈ మూవీలో అపార్శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్ ఇద్దరు చాలా అద్భుతంగా నటించడం జరిగింది. మూవీ అయితే చాలా చాలా బాగుంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే అశోక్ అనే పేరు గల వ్యక్తి కేఫ్ లో కూర్చొని కాఫీ తాగుతూ కనిపిస్తాడు. అలా కాసేపట్లోనే అతని ఫేస్ కి దెబ్బ తగిలినట్లుగా కనిపిస్తుంది. దాంతో డాక్టర్ వెంటనే అశోక్ ఇయర్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అసలు తనకి దెబ్బలా తగిలింది అనుకుంటున్నారా? కాస్త అయితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత సీన్ లో పుష్కిన్ అనే వ్యక్తిని చూపిస్తారు. పుష్కిన్ రేడియో వింటూ ఉంటాడు. రేడియోలో రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాలో జరగబోయే ఒక సభకు రాబోతున్నారు అని చెప్పి వస్తూ ఉంటుంది. అంతేకాదు, ప్రెసిడెంట్ సెక్యూరిటీ కోసం రష్యన్ పోలీసులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. నిజానికి రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాకి రాకముందే కశ్మీర్ కి సంబంధించిన విషయాలలో మద్దతు తెలిపారు. అంతేకాదు, పాకిస్తాన్ టెర్రరిజం కి సపోర్ట్ చేస్తుందని, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఇండియాలో జరిగే ఈ మీటింగ్ వల్ల అమెరికా కూడా చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే రష్యన్ దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉంటాయి. ఒకవేళ రష్యన్ ఆ మిసైల్స్ ని ఇండియాకి షేర్ చేస్తే అమెరికా దానికి అగేనిస్ట్ గా అవుతుంది. అందుకే ఇప్పుడు అమెరికా ఇంకా పాకిస్తాన్ ముందుగానే ఇండియా ఇంకా రష్యాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. దీని బట్టి చూస్తే రష్యన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇండియాలో మీటింగ్ కి రావడం అంత సేఫ్ కాదని చెప్పొచ్చు. ఈ విధంగా పుష్కిన్ రేడియోలో అది మొత్తం వింటూ ఉంటాడు. నిజానికి పుష్కిన్ ఒక గవర్నమెంట్ స్కూల్లో చెవిటి పిల్లలకి సైన్ లాంగ్వేజ్ లో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పుష్కిన్ అప్లై చేయకుండానే తనకి సెలవులు ఇచ్చుంటారు. మన ఇండియా పిఎం ఈ స్కూల్ ని కూడా స్టాండ్ బై లో పెట్టుంటాడు, ఎందుకంటే రష్యన్ ప్రెసిడెంట్ ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉంది అని. కానీ పుష్కిన్ కి తను అప్లై చేయకుండానే లీవ్స్ దొరకడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే తను వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అనేటువంటి సోందే తనని ఆపేస్తాడు. ఆ సమయంలో ఆఫీసర్ తో పాటు మరో ఇద్దరు ఆఫీసర్స్ కూడా ఉంటారు. వాళ్ళ పేర్లు సంపత్ ఇంకా రామ్ నారాయణ్. వీళ్లే పుష్కిన్ కి లీవ్స్ ని అప్లై చేసుంటారు. వీళ్లపై కూడా ఇండియాకి వచ్చే రష్యన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ ఉంది. అంతేకాదు, వీళ్ళకి ఒక కేసులో పుష్కిన్ సహాయం కావాల్సి ఉంటుంది, అందుకే వీళ్ళు తనకి లీవ్స్ ని ఇచ్చి ఉంటారు. సరిగ్గా ఇప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, అక్కడ కాఫీ షాప్ లో కాఫీ తాగుతున్న అశోక్ కి దెబ్బ తగిలింది కదా, నిజానికి ఆ గాయం ఈ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు తనని పట్టుకునే సమయంలో జరుగుతుంది. ఎందుకంటే అశోక్ దగ్గర జర్మన్ గన్ ఉండడం వీళ్ళు గమనించి తనని వెంటనే పట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళ అనుమానం ఏంటంటే, అశోక్ వేరే కంట్రీకి సీక్రెట్ ఏజెంట్ అయి ఉండొచ్చు అని. అసలు నిజం ఏంటనేది తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. కాకపోతే అశోక్ ఒక చెవిటి మూగ వ్యక్తి, అందువల్లే అతనితో మాట్లాడడానికి ఖచ్చితంగా సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి కావాలి. ఆల్రెడీ పుష్కిన్ ఒక గవర్నమెంట్ స్కూల్లో అలాంటి పిల్లలకే పాఠాలు చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ ఆఫీసర్స్ అశోక్ నుంచి నిజాలు తెలుసుకోవడానికి పుష్కిన్ సహాయం తీసుకుంటారు. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి పుష్కిన్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంట్రోగేషన్ మొదలవుతుంది. ఈ విధంగా ఇంటరాగేషన్ జరుగుతున్న సమయంలో దాని మొత్తాన్ని రికార్డ్ ఇంకా టైపింగ్ చేయబడుతూ ఉంటుంది. అలా ఇంటరాగేషన్ మొదలవ్వగా పుష్కిన్ అశోక్ ని చూసి మొదటి ప్రశ్న తన పుట్టినరోజు ఇంకా తన ఎక్కడ పుట్టాడు అనే విషయాన్ని అడుగుతాడు. కాకపోతే అశోక్ కి తను అసలు ఎక్కడ పుట్టాడో, ఏ రోజు పుట్టాడో ఏమీ తెలియదు. అతన్ని చిన్నప్పుడే ఎవరో అనాథాశ్రమం బయట వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. ఆ ఆశ్రమం రికార్డ్స్ లో కూడా ఇవేమీ మెన్షన్ చేసి ఉండరు. ఆ తర్వాత అశోక్ అదే ఆశ్రమంలో ఉంటూ శారదాదేవి కాలేజ్ లో మెట్రిక్ ని చదువుకుని ఉంటాడు. కానీ అశోక్ కి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. కాకపోతే అశోక్ మాత్రం ఫుట్బాల్ రూల్స్ ని కోచ్ చెప్పినట్లు ఫాలో అవ్వకుండా తనకి నచ్చినట్లుగా ఆడుతూ ఉండేవాడు. అందువల్ల ఆ కోచ్ అశోక్ ని గేమ్ ఆడనివ్వకుండా చేశారు. మరోపక్క చెవిటి ఇంకా మూగ అవ్వడం వల్ల అశోక్ ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. చాలా మంది ఇతని మీద జాలిపడి మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా ఇంట్రోగేషన్ జరుగుతూ ఉంటుంది. మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత సోందే పుష్కర్ ఇంకా మిగిలిన ఆఫీసర్స్ ని చూసి, ఈ అశోక్ మనలాంటి ట్రైన్డ్ ఇంకా ఫిట్ ఆఫీసర్స్ ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు, అతను సాధారణ వ్యక్తి కాదు, అతనికి మెడికల్ చెకప్ కూడా జరిగింది, ఇతను చెవిటివాడే. ఒకవేళ ఇతను చెవిటివాడు కాకపోతే బెర్లిన్ లో ఉన్న ఏజెంట్ ఇతనికి జాబ్ ఇప్పించేవాడే కాదు. ఈ విధంగా అశోక్ బెర్లిన్ లో పనిచేసేవాడని తెలుస్తుంది. ఆ తర్వాత పుష్కిన్ ఇంట్రోగేషన్ రూమ్ కి వెళ్లి ఆ ఏజెంట్ ఫోటోని చూపించి ఇతనెవరు, ఏం చేస్తుంటాడు అని అడుగుతాడు. కానీ అశోక్ మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా తిరిగి పుష్కిన్ నే తన జీవితం గురించి, నీకు సైన్ లాంగ్వేజ్ ఎలా వచ్చు అని అశోక్ రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. పుష్కిన్ చాలా మంచివాడు కావడంతో అశోక్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఇదంతా బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఆఫీసర్ సోందే పుష్కిన్ మీద కోపం తెచ్చుకుని, అతను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వడం కాదు, అతన్ని మన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వమని చెప్పు అని గట్టిగా అరుస్తాడు. అతన్నితో రిలేషన్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తాడు.
నిజానికి అశోక్ కి పుష్కిన్ మొహంలో భయం కనిపిస్తూ ఉంటుంది. ఇతను ఎటువంటి ఏజెంట్ కానీ ఆఫీసర్ కానీ కాదు, కేవలం ఇతనికి సైన్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు, కాబట్టే నన్ను క్వశ్చన్స్ అడగడానికి వచ్చాడు అని అశోక్ కి అర్థమవుతుంది. ఆ తర్వాత అశోక్ పుష్కిన్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ ఫోటోని చూసి అశోక్, ఇతను నాకు బెర్లిన్ లో ఉద్యోగం ఇప్పించిన ఒక ఎంప్లాయ్మెంట్ ఏజెంట్, ఆ ఏజెంటే మా స్కూల్లో వాళ్ళందరికీ డెఫ్ ఇంకా డెమ్ పిల్లలకి ఉద్యోగం ఇప్పించడానికి వస్తూ వెళ్తూ ఉంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత పుష్కిన్ వీసా ఇంకా పాస్పోర్ట్ ఎలా అరేంజ్ చేసుకుంటారు అని అశోక్ ని అడుగుతాడు. అది విన్నాక అశోక్ నవ్వి స్వీట్ బాయ్ అని చెప్పి చెప్తాడు. నిజానికి బెర్లిన్ లో ఒక నియమం ఉంటుంది, కాకపోతే పుష్కిన్ కి సోందే వీటి వేటి గురించి డీటెయిల్స్ ఇచ్చి ఉండడు, ఎందుకంటే సోందే ఇంకా హార్డీ ఒకటి లేదా రెండు కేస్ డీటెయిల్స్ మాత్రమే అతనికి చెప్పుంటారు. దాంతో పుష్కిన్ ఆ తర్వాత కేఫ్ కి వచ్చి కూర్చుంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి సోందే కూడా వచ్చి పుష్కిన్ తో మాట్లాడడం మొదలు పెడతాడు. పుష్కిన్ ఆ కేఫ్ కి ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి సోందే గెస్ చేస్తాడు. ఈ విధంగా తనతో మాట్లాడుతూ నిన్న నీ మీద అరిచినందుకు సారీ అని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీసర్ సోందే ఆ గదిలో జరిగిన ఇన్వెస్టిగేషన్ రికార్డింగ్ వినడం మొదలు పెడతాడు. అదంతా వినేశాక సోందే ఒక ఫైల్ లో ఒక పిన్ని గుచ్చి డ్రాలా పెడతాడు. అతను ఎందుకలా పెట్టి ఉంటాడంటే ఆ ఫైల్ ని తను కాకుండా మరెవరైనా వచ్చి చూస్తే వెంటనే తనకు అర్థమవుతుంది, అందుకే తను అలా చేస్తుంటాడు. నిజానికి ఈ సీన్ ని చూశాక నాకు 100% లవ్ లో హీరో బాలు తన పెన్ ఒక యాంగిల్ లో పెట్టి దాని కింద డ్రా చేస్తాడు కదా, నాకు అదే గుర్తొచ్చింది. మీకు కూడా అనిపించింది కదూ? ఇలాగే మీకు ఏమైనా గుర్తొస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత ఆఫీసర్ సోందే ఇంట్రాగేషన్ రికార్డ్ ని తన సీనియర్ ఆఫీసర్ కి ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడు ఆ సీనియర్ ఆఫీసర్ తనని చూసి, ఇంకా రష్యన్ ప్రెసిడెంట్ ఇక్కడికి రావడానికి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలింది, అందువల్లే ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది, పైగా ఆ వింగ్ ఏజెంట్స్ మన బ్యూరో ఆఫీసర్స్ ని నీచంగా చూపించడానికి అసలు ఎటువంటి అవకాశాన్ని వదులుకోరు అని చెప్తాడు. నిజానికి ఈ వింగ్ ఏజెంట్స్ అనేది మరొక ఏజెంట్ కంపెనీ. సౌందే ఇంకా మిగిలిన ఆఫీసర్స్ తమదే మంచి కంపెనీని నిరూపించడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ఆ తర్వాత పుష్కిన్ బెర్లిన్ గురించి మరిన్ని క్వశ్చన్స్ ని రెడీ చేసుకుని ఉంటాడు. కానీ సోందే మాత్రం క్వశ్చన్ పేపర్ అంటే ఇంట్రోగేషన్ రూమ్ లో అశోక్ ని ఏ క్వశ్చన్స్ అడగాలో అంతకు ముందే ప్రిపేర్ చేసి ఉంటాడు. పుష్కిన్ తన రెడీ చేసిన క్వశ్చన్స్ ని అడగలేని పొజిషన్ లో ఉండడంతో సోందే ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ని అడగాల్సి వస్తుంది. అలా అశోక్ ని అడిగిన క్వశ్చన్స్ ద్వారా వీళ్ళకి వింగ్ కంపెనీలోని ఇద్దరు ఆఫీసర్స్ గురించి తెలుస్తుంది. వాళ్ళ పేర్లు మహాజన్ ఇంకా మెహతా. నిజానికి వాళ్ళిద్దరు ఇప్పుడు బ్యూరో జైల్లో ఇరుక్కుని ఉన్నారు అని తెలుస్తుంది. ఆ తర్వాత అశోక్ ని మహాజన్ ఇంకా మెహతా గురించి అడగగా వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు బెర్లిన్ కి తమ బిజినెస్ కోసం వస్తూ పోతూ ఉండేవారు, ఆ సమయంలోనే నేను వాళ్ళని చూశాను అని చెప్తాడు. నిజానికి సోందే ఉదయమే ఆ బిజినెస్ ఏంటి అనేది పుష్కిన్ కి చెప్పుంటాడు. బెర్లిన్ లో ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ అందరూ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. బెర్లిన్ కి నలువైపులా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో వింగ్ ఏజెన్సీ, మిలిటరీ ఆఫ్ ఫారిన్ అఫేర్స్, ఎంబసీ ఆఫ్ జర్మనీ, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అండ్ సోవియత్ ఎంబసీ ఉన్నాయని చెప్తాడు. ఈ సోవియత్ ఎంబసీలోనే రామ్ నారాయణ్ ఇంకా సంపత్ ఎంబసీలోని డెస్క్ ఇన్ఛార్జెస్ గా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ కోసం బెర్లిన్ కి వస్తూ వెళ్తూ ఉంటారు. నిజానికి అక్కడ అశోక్ చేసే పని ఏంటంటే ఫుడ్ సర్వ్ చేయడం ఇంకా క్లీన్ చేయడం. నిజానికి బెర్లిన్ లో ఇలాంటి మూగా ఇంకా చెవిటి పర్సన్స్ ని డెస్క్ ల మధ్యలో ఒక గోడలాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వీళ్ల వల్ల ఒకరి మాటలు ఇంకొకరికి చేరవు కాబట్టి. ఈ రోజు ఇంట్రాగేషన్ పూర్తయిన తర్వాత దారి మధ్యలో వింగ్స్ బ్యూరో వాళ్ళు పుష్కిన్ ని కిడ్నాప్ చేస్తారు. అంతేకాదు అతనికి షర్ట్ లేకుండా చేసి చలిలో కూర్చోబెడతారు. నిజానికి ఆ వింగ్స్ కంపెనీకి హెడ్ ఎవరో కాదు, జీవి వర్మన్. ఆ వింగ్స్ బ్యూరో హెడ్ అయినటువంటి జీవి వర్మన్ అక్కడికి వచ్చి తనని చూసి, మా ఇద్దరు ఆఫీసర్స్ మహాజన్ ఇంకా మెహతా అశోక్ వల్లే ఇరుక్కున్నారు, అందువల్లే నువ్వు అశోక్ ని మేము అడగమన్న క్వశ్చన్స్ అడుగు, ఒకవేళ నువ్వు స్మార్ట్ ప్లే చేస్తే మీ బ్యూరోలో కూడా మా స్పైస్ ఉన్నారు, నువ్వు మేము చెప్పిన పని చేసావో లేదో మాకు వెంటనే తెలుస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత వాడు పుష్కిన్ ని రోడ్ మీద పడేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు పుష్కిన్ ఇంట్రాగేషన్ కోసం వెళ్ళగా సోందే పుష్కిన్ ని చూసి ఇతన్ని ఖచ్చితంగా వింగ్ బ్యూరో వాళ్ళు ఎత్తుకెళ్లి బెదిరించి ఉంటారు అని అర్థం చేసుకుంటాడు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే సోందే పుష్కిన్ కి జీవి వర్మన్ పిక్చర్ ని కూడా చూపించి అడుగుతాడు. ఈ రోజు ఇంట్రాగేషన్ లో అశోక్ వీళ్లతో బెర్లిన్ లో వెయిటర్స్ పనిచేస్తున్నప్పుడు ఆ పేపర్స్ ని ఇంకా చెత్త ఇంకా మొత్తాన్ని వాడి ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, ఏ ఏజెంట్ ఏ పని చేస్తున్నారు అనే కథని ప్రిపేర్ చేసేవాళ్ళు, అందువల్ల వాళ్ళకి చాలా మంచి టైం పాస్ అవుతూ ఉండేది అని చెప్తాడు. నిజానికి ఆ రాత్రి కూడా వింగ్ బ్యూరో వాళ్ళు పుష్కిన్ ని భయపెట్టడానికి వస్తారు. ఈసారి వింగ్ బ్యూరో వాళ్ళు పుష్కిన్ ని కిడ్నాప్ చేయకుండా కేవలం తనని భయపెట్టడానికి బైక్ల మీద చేస్ చేస్తూ అశోక్ ని అడిగే క్వశ్చన్స్ ఫైల్ ని పుష్కిన్ మీదకి విసిరేసి వెళ్తారు. అంతేకాదు ఆ వింగ్ బ్యూరో వాళ్ళు పుష్కిన్ కి ఒక థ్రెట్ కాల్ ని కూడా చేసి, నువ్వు నీ తెలివితేటలను ఉపయోగిస్తే మేము ఈ కుటుంబ సభ్యుల్ని హట్ చేస్తామని చెప్పి బెదిరిస్తారు. దాంతో భయపడిపోయిన పుష్కిన్ వెంటనే తన గ్రామంలోని తన వాళ్ళకి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వకుండా కట్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వింగ్ బ్యూరో వాళ్ళు పుష్కిన్ కి మళ్లీ ఫోన్ చేసి తనని కలవడానికి ప్రయత్నిస్తారు.
దాంతో పుష్కిన్ అక్కడికి చేరుకుని జీవి కాలర్ పట్టుకుని తన కుటుంబం సేఫ్టీ కోసం హామీ తీసుకుంటాడు. అప్పుడు జీవి వర్మన్ పుష్కిన్ ని చూసి, అమెరికా ఇంకా రష్యన్ మధ్యలో ఉన్న కోల్డ్ వార్ ఎండ్ అయిపోతుంది, కానీ బెంగళూరులో ఉన్న యూజ్లెస్ మెహతా ఇంకా మహాజన్ ఆఫీసర్స్ కి ఇది అర్థం కాలేదు, అందువల్లే వాళ్ళు ఇప్పుడు ఇరుక్కున్నారు. కాకపోతే ఇక్కడ వింగ్ కంపెనీ రెప్యుటేషన్ వాళ్లతో కూడా ముడిపడి ఉంది, అందుకే మా బ్యూరోకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు అని పుష్కిన్ కి జీవి వర్మన్ ఒక అమ్మాయి ఫోటోను చూపిస్తాడు. నిజానికి ఇదంతా సౌందర్య కోసం వేసిన ఒక హనీ ట్రాప్. అప్పుడు జీవి వర్మన్ పుష్కిన్ ని చూసి, ఈమె ఇంటి నుంచి రష్యన్ ప్రెసిడెంట్ అసోసియేషన్ కి సంబంధించిన ప్లాన్స్ యొక్క డాక్యుమెంట్స్ దొరుకుతాయి, కానీ ఇప్పుడు ఈమె కనిపించకుండా పోయింది, అందువల్ల ఇప్పుడు ప్రెసిడెంట్ మీద అటాక్ అయినా అవ్వకపోయినా ఈ అశోక్ ఇంకా మా వింగ్లోని ఆఫీసర్స్ అనేటువంటి మహాజన్ ఇంకా మెహతాల్లో ఎవరో ఒకరిని బకాలుగా చేస్తాడా సోంది, అందువల్లే మేము మా ఆఫీసర్స్ కి సంబంధించిన పేర్లు ఇందులో రాకూడదని అనుకుంటున్నాడు. కాకపోతే మా ఆఫీసర్స్ కి నీ మీద నమ్మకం పోయేలా ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత పుష్కిన్ మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇంట్రోగేషన్ రూమ్ లో అశోక్ ని చూసి ఈ అమ్మాయి ఫోటో చూపించి, ఈ అమ్మాయిని ఎక్కడైనా బెల్లిన్ బయట చూసావా, ఈ అమ్మాయిని ఎవరు ఫాలో అవ్వమని చెప్పారు నీకు, మెహతా ఇంకా మహాజన్ ఆఫీసర్స్ చెప్పారా, వాళ్ళు ఎవరి కోసం పనిచేసేవాళ్ళు అని అడుగుతాడు. కానీ అశోక్ మాత్రం పుష్కిన్ తో మొత్తం చేసింది తనే అని, తను ఎవరి సూచనల మేరకు పనిచేయలేదని చెప్తాడు. అది విన్న పుష్కిన్ కి ఇలాంటి క్వశ్చన్స్ వలన అశోక్ నుంచి ఎటువంటి నిజం బయటకు రాదని అర్థం చేసుకుని తన క్వశ్చన్స్ ని చేంజ్ చేయాలని అనుకుంటాడు. కానీ ఆఫీసర్ సౌందర్య మాత్రం అందుకు అనుమతి ఇవ్వడు, ఎందుకంటే ఆఫీసర్ సౌందర్య వర్షన్ ఏంటంటే, ఇలా అశోక్ స్టోరీ గురించి మొత్తం తెలుసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఆఫీసర్ సౌందర్య పుష్కిన్ ని చూసి, నేరుగా అమ్మాయిని మెహతా ఇంకా మహాజన్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేదా అది తెలుసుకో అని చెప్పి అశోక్ ని అడగమని చెప్తాడు. కానీ పుష్కిన్ అశోక్ స్టోరీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. కాకపోతే ఆఫీసర్ సౌందర్య మాత్రం ఆ అమ్మాయికి అశోక్ కి మహాజన్ ఇంకా మెహతాలకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి, ఆ డాట్స్ ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అశోక్ వీడియో చూసి, మీరు నన్ను నేరుగా ప్రెసిడెంట్ అసోసియేషన్ గురించి ఎందుకు అడగడం లేదు అని అంటాడు. సోంది ఆ తర్వాత రోజు అలాంటి క్వశ్చన్స్ అడగమని చెప్తాడు. ఆ తర్వాత అశోక్ ని ఆ అమ్మాయికి మహాజన్ ఇంకా మెహతాకి ప్రెసిడెంట్ అసోసియేషన్ కి ఏదైనా సంబంధం ఉందా, ఒకవేళ ఉంది అనే ఆన్సర్ వస్తే సోంది ఈ అసోసియేషన్ కి ఆ ముగ్గురిని కనెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల పుష్కిన్ తన సైగలతో అశోక్ ని నో చెప్పమని చెప్తాడు. దాంతో అశోక్ నో అని చెప్తాడు. కానీ పుష్కిన్ నో చెప్పు అని సైగ చేసిన విషయం సోంది గమనిస్తాడు. అందువల్లే ఇప్పుడు అతనికి పుష్కిన్ మీద అనుమానం వస్తుంది. అలా తనకి అనుమానం రావడంతో సోందే పుష్కిన్ ని ఇంకా మిగతా ఆఫీసర్స్ ని బయటకు తీసుకుని వెళ్లి పుష్కిన్ ని షూట్ చేస్తాను అని చెప్పి బెదిరిస్తాడు, కానీ షూట్ చేయడు. దాంతో పుష్కిన్ కి వీళ్ళు కేవలం తనని బెదిరిస్తున్నారు అనే విషయం అర్థమైపోతుంది. అంతేకాకుండా సోందేకి పుష్కిన్ అశోక్ ని ఆ వింగ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ని అడుగుతున్నాడని అర్థం చేసుకుంటాడు. కాకపోతే ఇక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటంటే, అసలు నిజం తెలుసుకోవడానికి పుష్కినే తను ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ ని మాత్రమే అడుగుతూ ఉంటాడు. అలాగే అశోక్ కి సోందర్య ప్రిపేర్ చేసిన మానిపులేటెడ్ క్వశ్చన్స్ కి లొంగకు అని సైగలు చేస్తూ ఉంటాడు. నిజానికి ఇప్పుడు పుష్కిన్ ఆఫీసర్ సోందర్ ని చూసి అస్సలు భయపడ్డు. ఇదంతా చూసాక ఆఫీసర్ సోందర్ పుష్కిన్ ని అక్కడే వదిలిపెట్టి మరొక కొత్త సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తిని పట్టుకోమని తన టీమ్ కి చెప్తాడు. ఆ తర్వాత పుష్కిన్ కి తన కుటుంబం నుంచి ఫోన్ కాల్ రావడంతో వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారని తెలుస్తుంది. అలానే పుష్కిన్ కి వాళ్ళ నాన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం చూశాడని తెలుస్తుంది. నిజానికి ఆ అమ్మాయి గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఒక ఉత్తరంగా రాసి పంపిస్తామని చెప్తారు. ఆ తర్వాత రోజు పుష్కిన్ అశోక్ ని క్వశ్చన్స్ అడగాలని ఇంట్రోగేషన్ రూమ్ కి వెళ్తాడు. కానీ ఈసారి అస్సలు భయపడకుండా తన స్టైల్లోనే తన ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ అడగాలని నిర్ణయించుకుంటాడు. అంతేకాకుండా పుష్కిన్ తన కథలో తన ఒంటరి వాడినేనని ఒక కథ అల్లి అశోక్ కి చెప్పి తన నమ్మకాన్ని గెలుస్తాడు. అలా తనతో మాట్లాడుతున్న పుష్కిన్, నాకు కూడా అప్పుడప్పుడు నేను ఒంటరిని అని, నాకు ఎవ్వరూ లేరు, నాకు కూడా తోడు ఎవరైనా ఉంటే బాగుండని అనిపిస్తుంది అని చెప్తాడు. కానీ అశోక్ చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో ఉండేవాడు, పైగా హ్యాండిక్యాప్డ్ కూడా. అశోక్ ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడో పుష్కిన్ అర్థం చేసుకుంటాడు. నిజానికి ఆ రోజు అశోక్ కి పుష్కిన్ విచిత్రమైన మాటలు, పుష్కిన్ ఫేస్ కి ఉన్న గాయాలు అవన్నీ చూశాక తనకి పుష్కిన్ మీద నమ్మకం కలిగి నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత అశోక్ పుష్కిన్ ని చూసి, నాకు ఒక అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలని అనిపించింది, కానీ అమ్మాయితో మహాజన్ ఇంకా మెహతారు ఉండడం చూశాను, వాళ్ళ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు, ఆ సమయంలో అమ్మాయి ఏడుస్తూనే ఉంది, అప్పుడు నేను ఆ అమ్మాయి వెహికల్ నెంబర్ ని నోట్ చేసి ఆ నెంబర్ ని గ్యారేజ్ లో పనిచేసే నా ఫ్రెండ్ కి ఇచ్చి ఆ వెహికల్ ఎవరిది, ఆ ఓనర్ అడ్రస్ తెలుసుకోమని చెప్పాను. నిజానికి గ్యారేజ్ లో పనిచేసే అశోక్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎలాంటి వెహికల్ అయినా సరే తను రిపేర్ చేసే టాలెంట్ ఉన్నవాడు. నిజానికి ఆ టాలెంట్ కారణంగానే తనకు ఉద్యోగం వచ్చింది, అంతేకాని తను హ్యాండిక్యాప్డ్ అని రాలేదు. ఆ తర్వాత అశోక్ పుష్కిన్ చూసి, ఆ విధంగా నేను వెహికల్ ఓనర్ ని కనుక్కోవడానికి
మహాజన్ ప్రయాణించిన బస్ టికెట్ ని చూసి ఆ బస్ ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసిందో నేను కనిపెట్టాను. ఆ బస్ బెర్లిన్ రావడానికి కంటే ముందు 4 స్టాప్స్ లో ఆగుతుంది. బెర్లిన్ లో మహాజన్ ఏ న్యూస్ పేపర్ అయితే నాకు కనిపించకుండా దాచిపెట్టాడో ఆ న్యూస్ పేపర్ ని నేను కత్తిరించి ఆ 4 బస్ స్టాప్స్ లో అతికించాను. ఎందుకంటే మహాజన్ ఏ బస్ స్టాప్ నుంచైతే వస్తాడో ఆ బస్ స్టాప్ లో ఆ న్యూస్ పేపర్ ని ఖచ్చితంగా తను దాచిపెట్టడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా నేననుకున్నట్లుగానే ఆ న్యూస్ పేపర్ ని చూసి మహాజన్ దానిని దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా మహాజన్ ఇరుక్కున్నాడు. మహాజన్ ఏ బస్ స్టాప్ నుంచి ఆ పేపర్ కటింగ్ ని తీసేశాడో ఆ బస్ స్టాప్ కి వెళ్లి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను అలా వెయిట్ చేసి మహాజన్ అడ్రస్ ని తెలుసుకోవాలని అనుకున్నాను. ఆ తర్వాత మహాజన్ అక్కడికి రావడంతో నేను అతన్ని రహస్యంగా ఫాలో అయ్యి తన అడ్రస్ ని కనుక్కున్నాను. అంతేకాదు నేను మహాజన్ ఇంటి కీస్ ని సబ్బుతో అచ్చవేసి నా ఫ్రెండ్ ని డూప్లికేట్ కీ తయారు చేయమని చెప్పాను అని చెప్తాడు. ఇదంతా విన్నాక ఆఫీసర్ సౌందేకి అశోక్ ఎవరో ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు లేదా అశోక్ ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ తీసుకున్నాడా అనే అనుమానం కలుగుతుంది. కానీ అశోక్ ఇదంతా నేను కామన్ సెన్స్ ని యూజ్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత సోమ్దే జైల్లో ఉన్న వింగ్ బ్యూరో ఆఫీసర్స్ ని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు సోమ్దే మేడం చూసి అశోక్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాడని మీరు అతన్ని బ్లేమ్ చేశారు కానీ మీరు ఈ న్యూస్ పేపర్ కటింగ్ వల్ల ఇరుక్కున్నారు అని చెప్తాడు. అది విన్న వాళ్ళు నాన్ సెన్స్ అని అంటారు. దాన్ని వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు. అంతేకాదు వీడితో మాట్లాడాక సోమ్దేకి ఈ హనీ ట్రాప్ ని వాళ్ళు తన కోసమే చేశారని తెలుస్తుంది. ఆ అమ్మాయి ద్వారా సోమ్దేని బ్లాక్ మెయిల్ చేయాలని ట్రై చేశారని తెలుస్తుంది. నిజానికి ఈ విషయం బయటకు వస్తే ఆఫీసర్ సోమ్దే ఫినిష్ అయిపోతాడు. కానీ ఇప్పుడు మొత్తం పవర్స్ అన్ని సోమ్దే దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తనకి ఎటువంటి సమస్య లేదు. ఈ ఇద్దరు వింగ్ బ్యూరో ఆఫీసర్స్ జైల్లో ఉన్నంత వరకు అలాగే అమ్మాయి కనిపించినంత వరకు సోమ్దే రెప్యుటేషన్ కి ఏం కాదు. అంతేకాదు ఈ బ్లేమ్ మొత్తాన్ని ఇద్దరు వ్యక్తులపై వేసి సోమ్దే అశోక్ ని తన దారికి తెచ్చుకోవాలని చూస్తాడు. మరోపక్క పుష్కిన్ వాళ్ళ నాన్న చూసిన పెళ్లి సంబంధం అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. కానీ ఆ పెళ్లి కూతురు తండ్రికి పుష్కిన్ నచ్చడు. అందువల్ల ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత రోజు సోమ్దే పుష్కిన్ ని లిఫ్ట్ లో ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయికి వేరే అతనితో సంబంధం ఉంది అందుకే నీకు ఆ అమ్మాయి సెట్ అవ్వదు అని చెప్తాడు. అలా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ లో అశోక్ పుష్కిన్ ని చూసి నేను చివరిగా ఆ మహాజన్ ఇంటి డూప్లికేట్ కీని తీసుకుని నా ఫ్రెండ్ తో కలిసి అతని ఇంట్లోకి వెళ్లాను. నాకు ఆ ఇంట్లో సోమ్దేవి ఇంకా ఆ అమ్మాయివి ఇద్దరివి ఇంటిమేట్ అయిన పిక్స్ కనిపించాయి. అప్పుడే నాకు అర్థమైంది ఆ మహాజన్ అమ్మాయిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నిజానికి ఈ హనీ ట్రాప్ లో సోమ్దేని ఇరికించాలని మహాజన్ ఇదంతా చేశాడని నాకు అర్థమైంది అని చెప్పి అశోక్ పుష్కిన్ తో చెప్తాడు. కాకపోతే సరిగ్గా అదే సమయంలో మహాజన్ ఇంటికి కొంతమంది వస్తారు. దాంతో అక్కడే ఉన్న అశోక్ వాష్రూమ్ లో తాక్కుంటాడు. కాకపోతే బయట వచ్చిన వాళ్ళు మహాజన్ ని చంపుతూ కనిపిస్తారు. ఎందుకంటే మహాజన్ తన దగ్గర చాలా మంది ఫోటోస్ ఇంకా వీడియోస్ దాచిపెట్టి ఉంటాడు. మరోపక్క ఆఫీసర్ సోమ్దేని తన సీనియర్ ఆఫీసర్స్ పిలుస్తారు. అంతేకాదు సోమ్దేకి ఇంకా వింగ్ బ్యూరో హెడ్ కి మధ్య ఒక డీల్ జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో పుష్కిన్ సోమ్దే జాకెట్ నుంచి తన రూమ్ కి దొంగతనం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు పుష్కిన్ కూడా సోమ్దే ఇంటి కీకి డూప్లికేట్ చేయించాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అతనికి సబ్బు దొరకదు. సరిగ్గా అదే సమయంలో సోమ్దే తన జాకెట్ తీసుకోవడానికి మళ్ళీ వస్తాడు. కానీ సోమ్దేకి అర్జెంట్ గా బయటకు వెళ్లాల్సిన పని వస్తుంది. కానీ ఇప్పుడు సోమ్దే ఇంటి కీ మాత్రం పుష్కిన్ దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత పుష్కిన్ కి సోమ్దే రూమ్ ఎక్కడుందో తెలియడంతో వెంటనే పుష్కిన్ సోమ్దే రూమ్ లోకి వెళ్లి ఏదో వెతుకుతూ ఉంటాడు. నిజానికి ఇంతకు ముందు సోమ్దే ఒక ఫైల్ కి పిన్ పెట్టి డ్రాలో పెట్టి ఉంటాడు కదా, ఆ ఫైల్ ని పుష్కిన్ టచ్ చేస్తాడు. దాంతో ఆ పెన్ పుష్కిన్ కి గుచ్చుకుంటుంది. అంతేకాదు తన చేతి నుంచి బ్లడ్ కారడంతో ఆ ఫైల్ కి కూడా అంటుకుంటుంది. మరోపక్క ఏదో ఫైల్ కోసం రామ్ నారాయణ్ అక్కడికి వస్తాడు. కానీ రామ్ నారాయణ్ పనిచేస్తుంది సోమ్దే దగ్గరే కానీ ఇతను వింగ్ బ్యూరోకి సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దాక్కున్న పుష్కిన్ ని రామ్ నారాయణ్ కూడా చూసేస్తాడు. అంతేకాదు అక్కడ నుంచి పుష్కిన్ ఇంకా రామ్ నారాయణ్ ఇద్దరు పారిపోతారు. తను వేసుకున్న జాకెట్ లో ఉన్న రూమ్ కి లేదని తెలుసుకున్న సోమ్దే తిరిగి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. తన రూమ్ కి అయితే సోమ్దేకి దొరుకుతుంది కానీ తనకి ఏదో అనుమానం వస్తుంది. ఎందుకంటే సోమ్దే ఎప్పుడు తన కీస్ ని అలా వదిలిపెట్టాడు. అందుకే తనకి వెంటనే అనుమానం వచ్చి తను దాచిపెట్టిన ఫైల్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు ఆ ఫైల్ కి అంటుకున్న బ్లడ్ ని చూడగా ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్లారు అనేది సోమ్దేకి అర్థమవుతుంది. మరోపక్క బయటికి వచ్చాక రామ్ నారాయణ్ పుష్కిన్ ని చూసి అశోక్ ఆ రోజు వాష్రూమ్ లో దాక్కోవడం నేను చూశాను, అప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజానికి అశోకే మహాజన్ దగ్గర దొరికిన నెగటివ్స్ ని దాచిపెట్టాడు. కాకపోతే మహాజన్ సోమ్దేని ఆ ఫోటోలతోనే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడని బ్యూరో వాళ్ళకి తెలిసిపోయింది. కానీ ఇప్పుడు ఆ ఫోటోస్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి గన్ పిల్లల శబ్దం వినిపిస్తుంది. దాంతో వీళ్ళు లోపలికి వెళ్లి చూడగా అక్కడ బ్యూరోకి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయి కనిపిస్తారు. అంతేకాదు అశోక్ మహాజన్ తో కలిసి పారిపోయాడని తెలుస్తుంది. సరిగ్గా ఇప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే
ఆ అమ్మాయి ఒక ఏజెంట్ అని, తను రష్యన్ ప్రెసిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న ఫైల్ ని దొంగతనం చేయడానికి వచ్చి ఉంటుంది. ఈ విషయం మెహతా ఇంకా మహాజన్లకి తెలిసిపోతుంది. కానీ ఆఫీసర్స్ ఈ విషయాన్ని తన సీనియర్ ఆఫీసర్ కి చెప్పకుండా ఆ అమ్మాయి ద్వారా సోందీని ఇరికించాలని ప్లాన్ చేస్తారు. అంతేకాదు ఏదైనా తేడా వస్తే వీటన్నిటిలో అశోక్ ని ఇరికించాలని వీళ్ళు ప్లాన్ చేస్తారు. అంటే సోందే బ్యూరో వాళ్ళు వీటన్నిటిలో అశోక్ ని ఇరికించాలని, సోందని కాపాడాలని చూస్తూ ఉంటారు. ఎలా అంటే ఆ అమ్మాయికి అశోక్ కి సంబంధం పెట్టి అశోక్ ని ఇరికించాలని అనుకుంటారు. మరోవైపు వింగ్ బ్యూరో వాళ్ళు మెహతా ఇంకా మహాజన్ ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇదంతా తెలుసుకున్న పుష్కిన్ అశోక్ ని వీళ్ళ కుట్రలకి బలి చేయకూడదని నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు రెండు బ్యూరోల మధ్య డీల్ అయి ఉంటుంది. దాంతో జీవి వర్మన్ ఆ అమ్మాయి ఇంకా సోందే ఇంటిమేట్ అయిన ఫొటోస్ ని బ్యూరో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు. దానికి బదులుగా సోందే బ్యూరో వాళ్ళు వింగ్ ఆఫీసర్స్ ని వదిలేస్తారు. మరో పక్క పుష్కిన్ తన ఇంటికి చేరుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో పుష్కిన్ కి అల్మరాలో ఆ ఐఎస్ఐ ఏజెంట్ అమ్మాయి శవం కనిపిస్తుంది. అంతేకాదు పుష్కిన్ ని అదే సమయంలో ఎవరో వెనుక నుంచి వచ్చి తలపైన కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తారు. నిజానికి ఇదంతా సోందే వేసిన ప్లానే. అతని ప్లాన్ ఏంటంటే పుష్కిన్ ని కూడా అశోక్ తో పాటు ఈ కేసులో ఇరికించాలి అని. ఆ అమ్మాయిని చంపిన నేరానికి సోందే పుష్కిన్ ఇరికించాలని ట్రై చేస్తాడు. అంతేకాదు మరోవైపు అశోక్ ని పోలీసులు పట్టుకోగా సోందే జైల్లో అశోక్ ని కలవడానికి వెళ్తాడు. సోందే అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాలను కాలుస్తూ అశోక్ కి చూపిస్తాడు. అంతేకాదు ఆ అమ్మాయి చనిపోయిన డెడ్ బాడీ ఫొటోస్ ని కూడా చూపిస్తాడు. ఇప్పుడు అశోక్ ఎలా రియాక్ట్ అవుతాడో ఎవరికి తెలియదు. ఆ తర్వాత రోజు పుష్కిన్ కి మెలకు రాగానే తను వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ పోలీసులు తన ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ ఎటువంటి శవం కనిపించదు. అసలు అమ్మాయి శవం ఎలా మాయమైందో పుష్కిన్ కి అర్థం కాదు. కానీ తన ఇంట్లో అమ్మాయి శవం చూసింది పుష్కిన్ మొత్తం అర్థమయ్యేలాగా సోందేకి చెప్తాడు. కాకపోతే ఈ ప్లాన్ అంతా సోందేదే కదా. సరిగ్గా అప్పుడే సోందే పుష్కిన్ చేతి మీద ఉన్న గాయాన్ని చూస్తాడు. అప్పుడే తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తన గదిలోకి వచ్చి వెళ్ళింది పుష్కిన్ అని. అలా చివరిగా అశోక్ ని క్వశ్చన్ చేయడానికి పుష్కిన్ వెళ్తాడు. అప్పుడు అశోక్ పుష్కిన్ ని చూసి, ఆ రోజు నేను వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి మహాజన్ ని చంపాలనుకున్న ఒక ఏజెంట్ ని చంపేశాను. దాంతో మహాజన్ కూడా మరో వ్యక్తిని చంపేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అడ్రస్ మహాజన్ దగ్గర ఉండడంతో మేమిద్దరం కలిసి తన ఇంటికి వెళ్ళామని చెప్తాడు. అలా వెళ్తూ ఉన్న సమయంలో మహాజన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నాకు వినికిడి సమస్య ఉందని మహాజన్ కి బాగా తెలుసు. అంటే మహాజన్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడని నేను చూశాను అని చెప్తాడు. ఆ తర్వాత నేను మహాజన్ ని గన్ని గురిపెట్టి ఎయిమ్ చేసి ఆ అమ్మాయి ఇంటికి తీసుకువెళ్లాను. అంతేకాదు అక్కడికి వెళ్లి నేను ఆ అమ్మాయికి ఫొటోస్ ని తిరిగి ఇచ్చేశాను. ఆ అమ్మాయి చివరిగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి మహాజన్ ఫ్రెండ్స్ వచ్చి అటాక్ చేశారు. ఆ అటాక్ జరుగుతూ ఉన్న సమయంలో ఆ అమ్మాయి ఫొటోస్ ని తీసుకుని పారిపోయింది. కానీ నేను మాత్రం ఆ గన్తో అక్కడ పట్టుబడిపోయాను అని చెప్తాడు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే చివరిగా అశోక్ తన ఒక ఐఎస్ఐ ఏజెంట్ అని ఒప్పుకొని అంతేకాకుండా ఆ అమ్మాయి పారిపోవడానికి తనే సహాయం చేశానని చెప్తాడు. దాంతో పోలీస్ కార్స్ అశోక్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. కానీ అశోక్ ఈ అబద్ధాన్ని సోందే నుంచి పుష్కిన్ ని కాపాడడానికి చెప్తాడు. ఎందుకంటే సోందే అశోక్ ముందుకు వచ్చి అన్ని సాక్ష్యాలను కాల్ చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ జరుగుతుంది. అదేంటంటే అశోక్ తనే అన్ని చేశాను అని చెప్పి తను ఒక ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి ఒప్పుకోవాలని సోందే అశోక్ కి చెప్తాడు. ఒకవేళ అశోక్ అలా చేయకపోతే సోందే పుష్కిన్ ని ఆ అమ్మాయి మర్డర్ కేసులో ఇరికిస్తానని బెదిరించి ఉంటాడు. అందుకే పుష్కిన్ ని కాపాడడానికి అశోక్ తన చేయి మీరని తనపై వేసుకుంటాడు. అలా చివరికి రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాలో ట్రావెల్ చేసి సేఫ్ గా తిరిగి రష్యా వెళ్లిపోతారు. కానీ న్యూస్ పేపర్స్ ఇంకా న్యూస్ ఛానల్స్ లో అశోక్ ప్రెసిడెంట్ ని చంపడానికి ప్రయత్నించాడని వస్తూ ఉంటుంది. అంతేకాదు అశోక్ ఐఎస్ఐ కి మూగా ఇంకా చెవిటి ఏజెంట్ అని అన్ని చోట్ల వస్తూ ఉంటుంది. కానీ అశోక్ తనని బాగా అర్థం చేసుకున్న పుష్కిన్ కోసమే తన ఇంత త్యాగాన్ని చేసి ఉంటాడు. తన అమ్మాయికి సహాయం చేయాలి అని చెప్పి ఈ కేసులో ఇరుక్కున్నాడు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్, ఇంకా సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.